पिता पुत्र पवित्रात्मा नामन आमेन। प्रभु नंदु मिक्किलिगा प्रेमिंचबड़ प्रिय सहोदरी सहोदरुलारा प्रभु अयिन येसय्य नाममुन मीकंदरिकी कूडा शुभाभिवंदनमुलनु आशीस्सुलनु अंदजेस्तु ओक्क क्षणमु नी सन्निधिलो अने सुवार्त प्रचारण चानल की मेमंदरिनी कूडा प्रेमतो आह्वानिस्तुन्नाम। ईनाटि संदेशमुलो भागंगा क्रीस्तु प्रभु मनंदरिकी कूडा ओक सवालु विस्तृतु उन्नाडु। ఆ సవాలు ఏమిటి అంటే, ఇదిగో క్రీస్తు ప్రభు జన సమూహములో ఉండి ప్రసంగం చేస్తూ ఉన్నప్పుడు ఒక వ్యక్తి తనను సమీపించి, ఇదిగో నీ యొక్క తల్లియు సోదరులు వచ్చి నిన్ను కలవడానికి వాళ్ళు వేచి ఉన్నారని చెప్పినప్పుడు క్రీస్తు ప్రభు అంటూ ఉన్నాడు, ఇదిగో దేవుని వాక్కును ఆలకించి దాన్ని పాటించు వారు మాత్రమే నా సోదరులు నా తల్లియు అని చెబుతూ ఉన్నాడు ప్రియ సహోదరి సహోదరులారా। అంటే దేవుని యొక్క వాక్కును విని దేవుని యొక్క వాక్కును మనసారా ఆలకించి దాన్ని పాటించినప్పుడు మనం క్రీస్తు ప్రభువులో భాగస్థులం అవుతాం। అంతేకాని నేను క్రైస్తవుణ్ణి, నేను క్రైస్తవురాలిని, క్రీస్తును అనుసరించి జీవిస్తూ ఉన్నాను అని చెప్పి దేవునిలో భాగము నాకు ఉంది అంటే సరిపోదు అని చెప్పి ప్రభు మనందరికీ కూడా సవాళ్ళను విస్తరుతూ ఉన్నాడు। మరి క్రీస్తు ప్రభువులో మనం భాగస్థులం కావాలి అంటే దేవుని యొక్క వాక్యానుసారం నడిచి ఏ విధంగానైతే భాగస్థులం కావాలి అంటే దేవుని యొక్క వాక్కును మనసార ఆలకించి దాన్ని పాటించే బిడ్డలుగా ఉన్నప్పుడు మాత్రమే దేవుల్లో మనందరం కూడా భాగస్థులం అవుతాము ప్రియ సహోదరి సహోదరులారా। ఇదిగో నా తల్లి దేవుని యొక్క వాక్కును ఆలకించి పాటించిన వారే నా తల్లి అంటూ ఉన్నాడు। మరి మరియ తల్లి కూడా దేవుని యొక్క వాక్కును ఆలకించింది, తూచా తప్పకుండా పాటించింది, కాబట్టి ఆమె కూడా క్రీస్తు ప్రభులో భాగస్థురాలు అవుతూ ఉన్నది। అంటే దేవుని యొక్క వాక్కును ఆలకిస్తే సరిపోదు, దాన్ని తూచా తప్పకుండా పాటించిన బిడ్డలమైనప్పుడు మాత్రమే క్రీస్తు ప్రభులో మనం భాగస్థులం అవుతామని చెప్పి ప్రభు అందరికీ కూడా సవాలు విసురుతూ ఉన్నాడు। మరి సవాలు స్వీకరిస్తున్నటువంటి మనందరం కూడా దేవుని యొక్క వాక్యానుసారము నడవడానికి కావలసినటువంటి శక్తిని ఆ దేవాదేవుడు దయచేయమని చెప్పి ప్రత్యేక విధంగా ప్రార్థిస్తూ మరియ తల్లి దేవుని వాక్కును అనుసరించి జీవించింది కాబట్టి ఆ తల్లి యొక్క వేడుదల కూడా మనందరికీ ఉండాలని చెప్పి అడిగి వేడుకొందాము। ప్రభువు మీతో ఉందురుగాక। సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ దేవాదేవుడు మిమ్మందరిని దీవించి కాపాడునుగాక। ఆమెన్।